హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో నుంచి రీసెంట్గా వివో T2 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఇన్డెప్త్గా అయితే ఈ మొబైల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి, వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనేది కూడా క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్ జనరేషన్ అయినా వివో T1 5G ఏదైతే ఉందో ఈ T1 5G సక్సెసర్ అని కూడా ఈ T2 5G చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ జనరేషన్ అయిన ఈ T1 5G కూడా కంపేర్ చేస్తూ ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కిందన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వివో T2 5G మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్. ఎందుకంటే వివోలో ఏ మోడల్ లాంచ్ చేసినా వీళ్ళు డిజైన్కి అనేది చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్ని ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఏ మోడల్ లాంచ్ చేసినా మంచి డిజైన్తో తీసుకొని వస్తారు. ఈ మొబైల్ డిజైన్ కూడా చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తుంది, చూడడానికి చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం గ్లాస్ బాడీలా కనిపిస్తుంది, బట్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ థిక్నెస్ కూడా మనకి జస్ట్ 7.8mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 172 grams వెయిట్తో ఉంటుంది. అండ్ మనకి 2 color variants తీసుకొని వచ్చారు. 2 colors కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్లాక్ కాకుండా ఇంకో కలర్ ఉంది కదా, ఈ కలర్ మనకి కలర్ చేంజింగ్ ప్యానెల్తో కూడా తీసుకొని వచ్చారు. ఎండ్లో కనుక మీరు తీసుకొని వెళ్తే కలర్ అయితే చేంజ్ అవుతూ మనకి కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ఈ 2 colors మీకే కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.38 inches FHD+ ఆమ్లెట్ స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో మనకి వాటర్ డ్రాప్ నాస్ స్క్రీన్తో అయితే ఈ డిస్ప్లేని తీసుకొని రావడం జరిగింది. అండ్ మనకి ఈ డిస్ప్లే మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళ HD కంటెంట్ కూడా ఇందులో చూడొచ్చు. అలాగే డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 1300nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లేని తీసుకుని రావడం జరిగింది. మీరు కనుక ఎండలోకి తీసుకుని వెళ్ళినా ఈ డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ అయితే ఈ డిస్ప్లేలో చేసి తీసుకొని వచ్చారు. అండ్ ఈ డిస్ప్లే మనకి డైలీ యూసేజ్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. లాస్ట్ జనరేషన్ T1 5G కూడా మనకి సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ పరంగా ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. ఈ ప్రాసెసర్ 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని కూడా మాట్లాడుకోవచ్చు. మీరు హెవీగా యూజ్ చేసిన పవర్ని చాలా తక్కువ కంజంక్షన్ అయితే చేసుకున్నది. అంతతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 4 lakhs వరకు స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, నార్మల్ చిన్న గేమ్స్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ BGMI మనకి స్మూత్ అండ్ అల్ట్రాలో 40fps హ్యాండిల్ చేయగలదు. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ 60fps వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ BGMI మనకి న్యూ స్టేట్ వచ్చేసి 90fps వరకు హ్యాండిల్ చేయగలదు. అండ్ దీనిలో మనకి 4D వైబ్రేషన్ కూడా ఉంటుంది. మీరు BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఆడుతున్నప్పుడు షూటింగ్ చేస్తుంటే వైబ్రేషన్ అయితే వస్తుంది. అండ్ BGMI అయితే వర్క్ అవుతుంది, నేనైతే చెక్ చేశాను. అలాగే మనం గేమ్ ఆడుతున్నప్పుడు మన టీమ్మేట్స్తో వాయిస్ చేంజెస్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ మీకు అల్ట్రా గేమింగ్ మోడ్లో అయితే ఉంటాయి. మీరు గేమ్ స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తాయి. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 6 5G బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తాయి. మెయిన్గా ఇండియాలో కావాల్సిన N77, N78 బ్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. ఈ మొబైల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి 2 variants తీసుకొని రావడం జరిగింది. బేస్ వేరియంట్ 6GB 128GB 18999, అండ్ 8GB 128GB 20999 రూపాయలు ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. మనకి ఈ మంత్ 18th ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో HDFC అండ్ ICICI కార్డ్స్ మీద ఇన్స్టెంట్ 1500 వరకు మనకి కార్డ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ మనకి 6GB 128GB 17500 రూపాయల ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. అలాగే మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 sims అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మనకి OTG సపోర్ట్ కూడా ఉంటుంది. OTG కనెక్ట్ చేసి మీరు 1TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.4 తీసుకొని వచ్చారు. అంటే మీరు 6GB ర్యామ్ మొబైల్ తీసుకుంటే ఇంకొక 6GB ర్యామ్ వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ 8GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎన్ఎఫ్ ఫ్రెండ్స్, మీరు 6GB తీసుకున్నా 8GB తీసుకున్నా మీకు సరిపోతుంది. ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ అయితే చేసి తీసుకొని వచ్చారు. మనకి లాస్ట్ జనరేషన్లో మెయిన్ కెమెరా 50MP ఉంటుంది, బట్ ఈ T2 5G మెయిన్ కెమెరా 64MP తీసుకొని వచ్చారు. 2MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ కెమెరా 64MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో
వర్క్ అవుతుంది. వీళ్ళు ఈ కెమెరాకి యాంటీ షేక్ కెమెరా అని పేరు కూడా పెట్టారు. అంటే మీరు వీడియో రికార్డ్ చేస్తున్నా లేదంటే కెమెరాలో ఫొటోస్ దిగుతున్నా కానీ మీకు షేకీ హ్యాండ్స్ ఉంటే, మీరు షేక్ చేసినా కానీ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా చాలా స్టేబుల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీకు వివోలో కెమెరా ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. మీకు మెయిన్ కెమెరా నుంచి మంచి పిక్చర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ కెమెరాలో మనకి చాలా ఆప్షన్స్ని అయితే వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్గా ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు ఈ మోడల్లో. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా యూస్ చేసి 1080 60fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి 1080 30fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు కెమెరాలో ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే యాడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500mAh బ్యాటరీతో తీసుకుని వచ్చారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి బాక్స్లో ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ను యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 25 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. 0 to 100% 1 hour బిలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఈజీగా మీరు ఎంత హెవీగా యూస్ చేసినా 1 full working day అయితే వస్తుంది. అండ్ మరీ హెవీగా యూస్ చేస్తే ఈవినింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే 1313తో తీసుకొని వచ్చారు. అండ్ బేస్డ్ ఆన్ ఫోన్ టచ్ ఓఎస్. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, తీసేయలేదు. అలాగే ఈ మొబైల్ మనకి సింగిల్ స్పీకర్తోనే తీసుకుని వచ్చారు. డ్యూయల్ స్పీకర్ ఇవ్వకపోయినా మనకి బాటంలో మెయిన్ స్పీకరే మనకి చాలా లౌడ్ అయితే సౌండ్ వస్తుంది. అండ్ మనకి గూగుల్ డైలర్తో తీసుకుని వచ్చారు. అంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డింగ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అవతల వ్యక్తికి రికార్డ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మనకి సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకుని వచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్లో తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. under 20,000 బడ్జెట్లో ఈ మొబైల్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ హెవీ గేమర్ గేమింగ్ కోసమే మీరు ఈ మొబైల్ తీసుకున్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి. హెవీ గేమింగ్కి ఈ మొబైల్ పనికిరాదు. నార్మల్ యూజర్ అయితే తీసుకోవచ్చు. వివో నుంచి వివో లవర్స్కి below 20,000 ప్రైస్ సెగ్మెంట్లో 1 of the best 5G ఫోన్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ డబ్బుల్ని అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.